మీరు బెల్లిలలిత ఎంతమంది కుటుంబం? నేను ఒక్కరిని, మా చెల్లెళ్ళు ఐదుగురు, మేము పేదవాళ్ళం. రిక్షా దొరికినామంటే మీకు అర్థమవుతుంది పేదవాళ్ళం. మిగతా నలుగురు ఏం చేస్తుంటారు? వాళ్ళు వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న కూళ్ళు కూలి పని ఆ పని చేసుకుంటారు. అంటే మీ మొత్తం కుటుంబంలో బెల్లిలలిత మీరు ఒక్కరైనా? మేమే కొద్దిగా సమాజం కోసం ఆలోచించేవాళ్ళం. అంటే ఆ విధంగా బెల్లిలలితని టార్గెట్ చేశారని మీరు చెప్తున్నారు? అవును. అంటే ఆ టార్గెట్ జరిగిన రోజు ఎలా జరిగిందండి అసలు ఆమె మర్డర్? అయితే ఆమె పత్రిక కంపెనీ డ్యూటీకి పోయి వస్తుంది 23 తర్వాత 26 మే 26 డ్యూటీకి పోయి వచ్చింది. అప్పటికే సుధాకర్ అంటోడు ఆమె దగ్గర ఉండి డప్పు కొట్టేటోడు. అతనికి హోదా ఉంది, అంటే రాష్ట్ర కన్వీనర్గా, ఏది స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్గా తెలంగాణ విద్యార్థి విభాగం ఆయన ఉన్నది. దాంతోపాటు డప్పు కూడా బాగా కొట్టేది. పక్కనే వలిగొండ మండలం మల్లెపల్లి అతని ఊరు. అతన్ని ట్రాప్ చేశారు మద్దిపాటి పేరు శ్రీనివాసరావు. అతన్ని ఇంకొక అతన్ని టార్గెట్ చేసి బాగా కొట్టిరు బెల్లెళ్తని పట్టియమని. వాళ్ళు సరే అని చెప్పొచ్చారు. అంతకంటే ముందు రోజు 26 కంటే ముందు రోజు గజ్వేలు తీసుకుపోయి జెండా కిచ్చిందని తీసుకుపోయి అక్కడ చంపుదామని చూశారు. లేలే బెల్లిలలితని 36 సెకండ్ల సెల్ ఫోన్లో మాట్లాడారు. దాని స్లిప్ నాకు దొరికింది. ఎందుకు మాట్లాడినవరా ఎవరు రీళ్ళు అంటే సెకండ్ స్లిప్ మిగిలిన దొరికింది. అంటే మా ఎంబడి ఉన్నాడే కదా తిరిగింది. సెల్ ఫోన్ కదా లేదా ల్యాండ్ ఫోన్? ల్యాండ్ ఫోన్ అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ లైన్ ఫోన్ల 36 సెకండ్ల ఉంటాయి కదా సార్. అప్పుడు ఎస్టీడీ బూతులు ఉండే, ఎస్టీడీ బూతులు ఉండే. 36 సెకండ్ల మాట్లాడే ఎంబడే మనోడు గుంజుకున్నాడు. అది ఆమె డౌట్ ఉంది మాకు. గుంజుకొని చూస్తారు 36 సెకండ్లో ఏం మాట్లాడినవరు. ఎవరు ఫోన్? అది మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఇది అది దాని తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫోన్ అని చెప్పింది. 36 సెకండ్లో ఏం మాట్లాడతాం సార్? ఏముండదు. ఎస్ఆర్ నో అని అన్నారు అంతే. అంతేనా? అంటే అంతకుముందు ప్లాన్ ఉండాలి. అంతకంటే ముందే ప్లాన్ ఉండాలి. అన్ని ప్లాన్ ఫిట్ చేసుకున్న తర్వాత బిల్లులతో ఎక్కడ తీసుకురావాలి, ఏం చేయాలి, మీరు ఎక్కడ రావాలి, వాళ్ళు ఎక్కడికి వస్తారు, అంత ప్లాన్ ఫిట్ అయిన తర్వాత ఎస్ఆర్ నో అనే మాట మాట్లాడడానికి 36 సెకండ్లు ఉపయోగించు. అవతల అంటే నేను గెస్ట్ చేస్తున్నా ఇప్పుడు, ఇంటెలిజెన్స్ అదర్ పర్సన్. ఆ ఇద్దరు మాటలు నేనేం గెస్ చేస్తున్నానంటే ఇప్పుడు కాదు తర్వాత ఈ రెండు మాటలు మాట్లాడాలి అనుకుంటున్నాను. అందుకోసానికి బిల్లులతో అక్కడి నుంచి వచ్చేసింది. తర్వాత వారు సుధాకర్ గారు తెల్లారే సుధాకర్ అంటోడు ఇంటికాడికి వచ్చి ఉదయం 12 గంటలకు వచ్చి సాయంత్రం 4:30 5 గంటల దాకా వెయిట్ చేసింది ఆమె వచ్చేదాకా. వచ్చినాక ఆమెను తీసుకొని అక్క గిడి మనోళ్ళకి వచ్చి కలుద్దాం దాకా అని తెలంగాణ గురించి తెలంగాణ జనసభలో పనిచేసింది. తెలంగాణ కోసం వచ్చింది మనోళ్ళు కలుద్దాం అక్క అంటే సరే అని పోయింది. చెల్లె నేను ఇప్పుడు వస్తా, నువ్వు కోడిగుడ్ల కూర వండి పెట్టు, వచ్చినాక తిందాము అని అన్నది. ఇక అక్కడి నుంచి అటే మాయమైపోయింది. ఇది మద్దిపాటి శ్రీనివాసరావు, డిఎస్పి రవీందర్ రెడ్డి ఆడిన సూత్రధారి మాధవరెడ్డి చెప్పిన ఆయన ఏంది చంద్రబాబు మొత్తం కలిసి ఈ ప్లాన్ అంతా చేసి 1926 మే 1999 నాడు ఆమెని తీసుకుపోయి చంపేశారు. అంటే ఎలా చంపారు, ఎలా కట్టినా ట్రాప్ చేశారు? టార్చర్ ఎట్లా చేశారు అని తెలియదు కానీ మన ట్రాప్ ఎలా చేస్తారు? ట్రాప్ అంటే అక్కడ మనోళ్ళు ఉన్నారు మాట్లాడటానికి వస్తారు. అంటే మనవాడే మన ఎంబడి తిరుగుతున్నాడు, స్టేట్ నాయకత్వం ఉన్నది అతనికి, నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తానికి వచ్చారు, మరి మీరు వచ్చినప్పుడు నేను నమ్మితే కదా. మనసు లేదు మీకు తెలియదు? తెలియదు. నమ్మిన ఇరుగు కూర్చున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందని నాకు తెలియదు. నమ్మాల్సి వస్తుంది ఓ టైంలో, కాబట్టి నమ్మిండు. అక్కడికి పోయిన తర్వాత అర్థమైంది. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మన ఇద్దరం ఇట్లా మాట్లాడుతున్నాం సార్, వెనక మరక అని వచ్చి రాడుతుంది కొట్టిందట నెత్తి మీద పడిపోయిందండి. పడిపోయిన తర్వాత ఇక వాళ్ళు కాళ్ళు కట్ చేయడము, చేతులు కట్ చేయడము, ఇట్లా 17 ముక్కలు చేసిండ్రు. అట్లా ఎందుకు చేయాలి మరి 17 ముక్కలు ఉట్టి చంపేస్తే అయిపోతుండే కదా. అంటే ఎదుటోని భయభ్రాంతులకు గురి చేయడానికి, మొత్తం సమాజాన్ని భయంలోకి నెట్టడానికి, ఈ మానవ విలువలు మొత్తం నాశనం చేయడానికి ఒక మనిషిని, ఒక స్త్రీని 17 ముక్కలు చేసి అట్ట చంపారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్.